ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ మంగళవారము. ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినును. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 20వ వచనం వరకు. ఆ దినములలో వారు షీలో వద్ద బలి అర్పించి భోజనము ముగించిన పిమ్మట అన్న ప్రభువు మందిరము ప్రవేశించెను. అప్పుడు యాజకుడు ఏలి ప్రత్యక్ష గుడారము చెంద కూర్చుండి ఉండెను. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభుని ప్రార్థించెను. సైన్యములకు అధిపతివైన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తి అందించుకొనుము, నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము, ఆ శిశువును అమరణాంతము నీకే సమర్పించుకొందును, మంగలి కత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మొక్కుకొనెను. అన్న ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుచుండగా ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్న హృదయమునందే ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచుండెను, కాని నోటి నుండి మాట మాత్రము వెలువడలేదు. కావున ఏలి ఆమె తప్ప త్రాగి కైపెక్కియుందనుకొని, ఎంతసేపిట్లు మత్తుతో మసలదవు, ఆ ద్రాక్ష సారాయమిక వదిలించుకో అనెను. అందుకు అన్న, అయ్యా, నేను తీరని వెతతో బాధపడుచున్నాను. నీవనుకున్నట్లు నేను ద్రాక్ష సారాయమును కానీ కైపెక్కించు మద్యమును కానీ సేవింపలేదు. ఇంతవరకు ప్రభువు ముందు మనసు విప్పి మాటలాడుచున్నానంతే. ఈ దాసురాలు పనికి మాలినదని భావింపవలదు. కోపతాపములతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంతసేపు ప్రభుని ఎదుట మాటలాడుచుంటినే కాని వేరు కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఏలి, అట్లయినా ప్రశాంతముగా పోయిరమ్ము, ఇజ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించునుగాక అనెను. అంతటా అన్న, అయ్యా, ఈ దాసురాలుని అనుగ్రహింపుడు, అదే చాలు అని పలికి తన తావునకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయెను. అంతట వారు వేకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్మరేనా తన భార్య అన్నాను కూడెను. ప్రభువు ఆమెను జ్ఞప్తి అందుంచుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనడిగి తిని అనుకొని శిశువునకు సమూవేలు అని పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలయన ధర్మశాస్త్ర బోధకుల వలేగాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని
వీని నుండి వెడలి పొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి, ఈ నూతన బోధ ఏమి, అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్ములు సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలియా ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.